హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రమణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ మీకు బోర్ కొట్టచ్చును మీకు డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోతాను టూ థౌజండ్ ట్వంటీ వన్ సెప్టెంబర్లో కొనకూడని కొన్ని మొబైల్స్ గురించి మనం మాట్లాడుకుందాం సో మీకు చిన్న డౌట్ రావచ్చు ఈ మొబైల్ ఎందుకు వద్దానని చిన్న డౌట్ రావచ్చు అయినా సరే మీకు ఈ మొబైల్ ఎందుకు కొనకూడదు ఈ మొబైల్ ఎందుకు కొనాలి అని చెప్పి మీకు వివరంగా వేస్తాను కాబట్టి మీకు పూర్తిగా అవగాహన వస్తుంది స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి మన సబ్స్క్రైబ్ పక్కన బిల్ లైకాన్ని క్లిక్ చేయండి టాపిక్ లకి వెళ్ళిపోదాం టాపిక్ వస్తే ఫస్ట్ మొబైల్ వచ్చరికి వన్ ప్లస్ నాట్ సిఈ ఈ మొబైల్ ఫస్ట్ వచ్చినప్పుడు చాలా హైప్ చేశారు ప్రస్తుతానికి మార్కెట్లో దీని ప్రైజ్ ట్వంటీ టూ థౌసండ్ త్రిబుల్ అని పెట్టారు సో ఆ ప్రైస్ సిగ్మెంట్లో ఎందుకు వర్తబుల్ కాదు అంటే సో ఇందులో మెయిన్ ప్రధానంగా మాట్లాడితే ప్రొడక్షన్ అండ్ మనకి సైడ్ స్లైడర్ మనకి ఉంటుంది కదా సో అది మనకి ప్రొవైడ్ చేయలేదు అది కాకుండా అదే ప్రైస్ సిగ్మెంట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ టఫ్ కాంపిటీషన్లో ఆ మొబైల్ అంత వర్త్ కాదు అదే ప్రైస్ సిగ్మెంట్లో మీకు మోటి నుంచి జీ ట్వంటీ ఫ్యూజన్ అనే మొబైల్ చాలా వర్తబుల్ సో దీనికి దానికి పక్క పక్కన పెడితే స్పెక్స్ పరంగా మీరు చూడండి డిస్ప్లే వైజ్ చూసుకున్న మనకి మోటో ది బెస్ట్గా అనిపిస్తుంది డిస్ప్లే డిస్ప్లేతో వస్తుంది నైన్టీ ఎయిస్ జీ తో వస్తుంది అండ్ మెయిన్ చెప్పాలంటే హెచ్డి టెన్ ప్లస్ సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే సైజు కూడా మనకి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ పిల్స్ తో వస్తుంది కాబట్టి డిస్ప్లే వైజ్ అయితే వన్ ప్లస్ నాట్ కన్నా మోటో ది బెస్ట్గా ఉంది అండ్ ప్రాసెర్ విధంగా చూసుకుంటే సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ జీ ప్రోసర్ కన్నా ఎయిట్ హండ్రీ ప్రోసర్ అది చాలా బెటర్ ప్రాసెసర్ చాలా గేమ్స్ చాలా బాగా రన్ చేయగలదు ఈ ప్రాసెస్తో పోల్చుకుంటే ఆ ప్రొసర్ అనేది ఇంకా ర్యామ్ స్టోరీ గురించి మాట్లాడితే రెండు ఈక్వల్గా ఉన్నా సరే మెమరీ కార్డ్ బేసిస్ స్లాట్ మనకి ప్రొవైడ్ చేశారు కాబట్టి మోటర్ ది బెస్ట్గా ఉంది కెమెరా వైజ్ అయితే వన్ జీరో మెగాపిక్సల్ వస్తుంది మోటో వచ్చరికి ఇంకా మిగతా రెండు కెమెరాలు సేమ్ టైఫ్ ఈక్వల్గా ఉన్నాయి ఫ్రంట్ కెమ్ వచ్చేసరికి వన్ ప్లస్ నాట్లో సిక్స్టీన్ మెగాపిక్సల్ ఉంటుంది మోటార్ వచ్చేసరికి థర్టీ టూ మెగాపిక్సల్ ఉంటుంది రెండిట్లో మనకు తీర్ఎం జాక్ ఉంటుంది అండ్ బ్యాటరీ వైజ్ చూస్తే వన్ ప్లస్ నాట్ సిఈ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ ఫైవ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది మోటో వచ్చేసరికి ఫైవ్ త్రీ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది టూ మొబైల్స్ కూడా థర్టీ వర్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తాయి అండ్ మోడల్ చూసుకుంటే చిన్న మైనస్ ఏంటంటే మనకి రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది కానీ వన్ ప్లస్ వచ్చరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది అంతే మిగతా సేమ్ టు సేమ్ ఓకే ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే మీకు ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ వస్తుంది మోటో వచ్చేసరికి కానీ వన్ ప్లస్ నాట్ వచ్చేసరికి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పెట్టారు సో బెటర్గా అనిపిస్తుంది మీకు సో వన్ ప్లస్ నాట్ సి అనే మొబైల్ మీరు చూసారు కదా సో అందుకే నేను మొబైల్ అంత వర్త్ కాదు అది దాని ప్రైజ్లో మనకి మోటో జీ ట్వంటీ ఫ్యూజన్ ఉంది కాబట్టి ఇది బెస్ట్ అవుతుంది మీకు సాఫ్ట్వేర్ రెండు పరంగా ఒకలాగా ఉంటాయి అండ్ మీకు క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తాయి రెండు మొబైల్స్ కూడా సో మనకి తగ్గేది అని చెప్పట్టు మనకి మోటో అనేది బెస్ట్గా అనిపిస్తుంది సో ఆ ప్రైసింగ్మెంట్లో మోటో అనేది ఈజ్ ద బెస్ట్ మొబైల్ ఇంకా సెకండ్ ఉన్న శాంసంగ్ నుంచి శాంసంగ్ గ్యాలక్సీ ఈ మధ్య లాంచిన ఎం థర్టీ టూ ఫైవ్ జీ అనే మొబైల్ వర్తబుల్ కాదు ఎందుకంటే దీని ప్రైస్ మనకి సిక్స్ జీబీ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ మనకి ట్వంటీ థౌజండ్ త్రిబన్ పెట్టారు ఆ ప్రైస్ సిగ్మెంట్లో అసలు దీంట్లో చెప్పుకో తగ్గాల్సినవి ఏమీ లేవు డిస్ప్లే క్వాలిటీ కానీ కెమెరాస్ కానీ ప్రాసెసర్ కానీ మనకి ప్రతిదీ మనకి చాలా దారుణంగా ఉన్నాయి ఈ స్పెక్స్ కానీ ప్రైస్ మాత్రం హైప్ చేశారు ఈ మొబైల్ బదులు అని ఇంకొకటి చెప్పడం మర్చిపోయింది శాంసంగ్లో ఏ డబుల్ టూ ఫైవ్ జీ మొబైల్ కూడా ఉంది కదా అది కూడా వద్దు ఈ రెండు మొబైల్ బదులు ఏ మొబైల్ తీసుకోవాలి అంటే శాంసంగ్ నుంచి వస్తున్న శాంసంగ్ గ్యాలక్సీ ఎం ఫైవ్ ఫైవ్ జీ అనే మొబైల్ ఉంది అది చాలా మంది మర్చిపోయారు ఒకసారి చూడండి మీరు శాంసంగ్ మొబైల్ తీసుకోవాలి అన్న ట్వంటీ థౌజండ్లో ఫైవ్ జీ మొబైల్ అనిపిస్తే మీకు ఆ మొబైల్ వర్త్ ప్రస్తుతానికి మీకు శాంసంగ్ అవసరం లేదు అనుకుంటే ఆ మొబైల్ అంత వర్త్ కాదు ఇంకా శాంసంగ్ గెలాక్సీ ఎం థర్టీ ఫైవ్ జీకి అండ్ శాంసంగ్ గెలాక్సీ ఎం ఫార్టీ టూ ఫైవ్ జీకి రెండు మీకు స్పెక్స్ పరంగా పక్కన వేస్తున్నాను ఒకసారి చూడండి సో డిస్ప్లే వైజ్ అయితే చాలా దారుణం ఉంది శాంసంగ్ గ్యాలక్సీ ఎం థర్టీ ఫైవ్ జీ అనే మొబైల్ ఓన్లీ మనకి హెచ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ ఐపీఎస్ టీఎఫ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఆ మొబైల్ అంత వర్త్ కాదు ఇంక ఎం ఫార్టీ టూ వచ్చేసరికి సూపర్ ఎం బ్లిస్ప్లేతో వస్తుంది మనకి హెచ్ డిస్ప్లే వచ్చినా సరే ఎమ్ల్ డిస్ప్లే కాబట్టి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది క్వాలిటీ వస్తేకి వీడియో క్వాలిటీ అన్ని చాలా బాగుంటాయి అండ్ ప్రాసెసర్ మీటింగ్ వస్తున్న సెవెన్ ట్వంటీ జీ ఫైవ్ జీ ప్రాసర్ అంత పవర్ఫుల్ ప్రాసెర్ ఏం కాదు సెవెన్ ఫిఫ్టీతో పోల్చుకుంటే పర్వాలేదు రెండు మనకి ఈక్వల్ గా ఉన్నాయి కొన్ని కొన్ని టైమ్స్ లో మనకి స్నాప్డ్రాగన్ సెవెంటీ ఫైవ్ జీ బెటర్ గా అనిపిస్తుంది అండ్ ర్యామ్ స్టోరేజ్ అన్ని ఒకలాగా ఉంటాయి రెండులో మనకి సింగిల్ సిమ్ కానీ సింగిల్ మెమరీ కానీ వేసుకోవచ్చు కెమెరా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉన్నాయి ఇంకా ఫ్రంట్ కేమ్ వచ్చరికి శాంసంగ్ గెలాక్సీ ఎం థర్టీ టూ ఫైవ్ జీ థర్టీ మ్యాప్స్ వస్తుంది శాంసంగ్ గెలక్సీ ఎం ఫైవ్ టు ట్వంటీ మెప్స్ వస్తుంది అండ్ బ్యాటరీ చార్జర్ మనకి రెండు ఒకలాగా ఉన్నాయి అండ్ పెద్ద మార్పు వచ్చేసరికి ఎం థర్టీ టూ ఫోర్ జీ అనే మొబైల్ మనకి రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు ఎం ఫైవ్ టు ఫైవ్ జీ అనే మొబైల్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది అది ఈ మొబైల్ మనకి శాంసంగ్ గెలాక్సీ ఎం ఫైవ్ టు ఫైవ్ జీ అనే మొబైల్ ట్వీ పెట్టారు ఒక వన్ థౌజండ్ డిఫరెన్స్ లో చాలా చాలా మార్పులు ఉన్నాయి డిస్ప్లే వైజ్ మార్పు ఉంది ఫ్రంట్ కెమెరా వైజ్ మార్పు ఉంది ప్రొసెసర్ వైజ్ మార్పు ఉంది సో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది ఇన్ని మార్పులతో మనకి ఈ వన్ థౌసండ్ లో మనకి చాలా డిఫరెన్స్ ఉంది ఇంకా మెయిన్ మాట్లాడితే డిస్ప్లే వైజ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది ఇది ఓన్లీ ఐపీఎస్ టీఎఫ్ డిస్ప్లే తో వచ్చిన ఈ మొబైల్ మాత్రం ఎమో డిస్ప్లే తో వస్తుంది అండర్ హెచ్ డిస్ప్లే వస్తుంది కాబట్టి చాలా బెస్ట్ మొబైల్ ఎం ఫైవ్ ఫైవ్ జీ అనే మొబైల్ ఆ మొబైల్ తీసుకోండి బెటర్ మీకు శాంసంగ్ లోనే కావాలి అనుకుంటే ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చరికి మోటో నుంచి వస్తున్న మోటో జీ సిక్స్టీ అనే మొబైల్ దీని ప్రైస్ ప్రస్తుతానికి అవైలబుల్ గా ఉంది ఫ్లిప్కార్ట్ లో సిక్స్ జీబీ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ మనకి సెవెంటీన్ థౌసండ్ త్రిబుల్ అని పెట్టారు అండ్ మోటో జీ ఫార్టీ ఫ్యూజన్ ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ అంటే మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ డబల్ కి వస్తుంది జీ సిక్స్టీ మొబైల్తో పోల్చుకుంటే ఈ మొబైల్లో ఉన్నవి లేనివి ఏంటంటే సో రెండు మీకు ఈక్వల్గా ఉంటే డిస్ప్లే వైజ్ కానీ అండ్ ప్రాసెసర్ వైజ్ కానీ అన్నీ చాలా చాలా బాగుంటాయి ఎక్కడ డిఫరెన్స్ అంటే మనకి కెమెరా ఒకటి డిఫరెన్స్ మనకి మోటో జీ సిక్స్టీలో మనకి వన్ జీరో తో వస్తుంది ఇది సిక్స్టీ ఫోర్ కెమెరాతో వస్తుంది జీ ఫార్టీ ఫ్యూజన్ అనే మొబైల్ అండ్ ఫ్రంట్ థర్టీ మెయిన్ యాప్స్ వస్తుంది జీ సిక్స్టీ అనే మొబైల్ జీ ఫార్టీ ఫ్యూజన్ అనే మొబైల్ సిక్స్టీ మెయిన్ వస్తుంది ఇంకా మిగతా సేమ్ టు సేమ్ ఒకటే మనకి బ్యాటరీ వైజ్ కానీ డిస్ప్లేవైజ్ కానీ ప్రొసర్ వైజ్ కానీ అన్ని బెటర్గా ఉంటాయి అందులో మీకు ఇంకా మేము చెప్పాలంటే టూ థౌసండ్ ఫ్యాన్ తగ్గుతుంది కాబట్టి ఇంకా మీకు మోటో జి సిక్స్టీ అనే బదులు మీకు మోటో జీ ఫార్టీ ఫ్యూజన్ తీసుకోండి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది నన్ను అడిగితే ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ ఈ మొబైల్ ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ స్టోరేజ్ మనకి ట్వంటీ థౌసండ్ పెట్టారు అమెజాన్లో అవైలబుల్గా ఉంది సో ఆ ప్రైస్ సిగ్మెంట్లో ఆ మొబైల్ అంత వర్త్ కాదు మీకు అదే ప్రైస్ సిగ్మెంట్లో రెడ్మీ నుంచి ఒక మంచి మొబైల్ కావాలంటే రెడ్మీ నోట్ టెన్ ప్రో అనే మొబైల్ తీసుకోండి దీని మొబైల్ మనకి సిక్స్ జీబీ వన్ స్టోరేజ్ మనకి సో ఎయిటీన్ థౌసండ్ పెట్టారు దగ్గర దగ్గర మనకి టూ డిఫరెన్స్ ఉంది ఈ టూ థౌజండ్లో మనకి రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్లో ఏం డిఫరెన్స్ ఉందంటే ఏమీ ఉండదు దీంట్లో మనకి కెమెరాస్ తప్ప మిగతా సేమ్ టు సేమ్ ఒకటే వన్ జిడ్ మెగాపిక్సల్ ఉంటుంది ప్రో మ్యాక్స్లో వసరికి కానీ టెన్ ప్రోలో వస్తే బ్యాక్ సిక్స్టీ ఫోర్ కెమెరా ఉంటుంది అండ్ దీంట్లో సిక్స్టీన్ మెగాపిక్సల్ ఉంటుంది అంతే మిగతా సేమ్ టు సేమ్ మనకి డిస్ప్లే వైజ్ కానీ ప్రోసెస్నాప్డ్రాగన్ వస్తున్న సెవెన్ థర్టీ గేమింగ్ ప్రాసెసర్ కానీ బ్యాటరీ వైజ్ కానీ ఎందుట్లో మనకి ఎటువంటి మార్పు ఉండదు సేమ్ టు సేమ్ ఈక్వల్ ఒక్క టూ డిఫరెన్స్ డిఫరెన్స్లో సో నన్ను నడితే కనుక రెడ్మీ నోటీన్ ప్రో మ్యాక్స్ కన్నా రెడ్మీ నోటెన్ ప్రో అనే మొబైల్ తీసుకోండి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చరికి పోకో ఎం త్రీ ఫైవ్ జీ అండ్ మనకి రియల్మీ ఎయిట్ ఫైవ్ జీ ఈ రెండు మొబైల్స్ మనకి ప్రస్తుతానికి ఉన్న మార్కెట్లో వచ్చేసరికి పోగో ఎం త్రీ ప్రో ఫైవ్ జీ ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్ మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ డబల్ అన్కి వస్తుంది రియల్మీ ఎయిట్ ఫైవ్ జీ ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ డబల్ ఎన్కు వస్తుంది ఈ రెండింటి దగ్గర దగ్గర వన్ థౌసండ్ డిఫరెన్స్ ఉంది సో ఈ వన్ థౌసండ్లో ఈ రెండు మొబైల్స్ బెటర్ అంటే ఆ పరా సిగ్మెంట్లో ఈ రెండు మొబైల్స్ వద్దు మీకు ఫైవ్ జీ మొబైల్ కావాలి అంటే అదే ప్రైస్ సిగ్మెంట్లో మీకు రియల్మీ నార్జో థర్టీ ప్రో ఫైవ్ జీ అనే మొబైల్ మనకి సిక్స్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ మనకి సిక్స్టీన్ థౌజండ్కి వస్తుంది ఆ ప్రైస్ సిగ్మెంట్లో ఈ రెండు మొబైల్స్కున్న ఈజ్ ద బెటర్ మొబైల్ ఆ మొబైల్ ఫ్లిచ్ రిప్లస్ ఐపీఎస్ ప్యాన్తో వస్తుంది కెమెరా ఫార్టీ మెగాపిక్స్ ఉంటుంది ఇంకా మెయిన్ చెప్పాలంటే ఇందులో ఉన్న ప్రాసెసర్ మీటింగ్ నుంచి వస్తున్నా ఎయిట్ ట్వంటీ ప్రోస్తో వస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్ ప్రాసెర్ ఇది సో ఈ రెండింటి ప్రోసర్తో పోల్చుకుంటే ఈ ప్రొసర్ చాలా చాలా బెటర్ ప్రాసెసర్ హెవీ హెవీ గేమ్స్ చాలా ఈజీగా రన్ చేయగలదు ఎటువంటి ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ ఏమి ఉండవు సో మీకు ఫైవ్ జీ మొబైల్ కావాలి ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఇంకో వన్ థౌసండ్ వేసుకొని మీరు రియల్మీ నాట్ థర్టీ ప్రో ఫైవ్ జీ అనే మొబైల్ తీసుకోండి చాలా వర్త్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సరికి థర్టీ చాలా మంది అడుగుతారు ఎంఐ లెవెన్ ఎక్స్ మ్యాక్స్ కొనొచ్చా లేదా అడుగుతున్నారు సో ఆ మొబైల్ స్కిప్ చేయండి మంచి ప్రాసెరే ఇస్ ద బెస్ట్ ప్రొసర్ ఎయిట్ సెవెంటీ ప్రొసర్ అండ్ మనకి ఇందులో డిస్ప్లే కూడా చాలా హైలెట్గా ఉంటుంది కానీ ఎక్కడ డిసప్పాయింట్ చేసిందంటే ఇందులో ఉన్న కెమెరాస్ కెమెరా జస్ట్ నార్మల్గా మనకి ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చిన కెమెరాస్ ఉన్నాయి చూసారా ఆ కెమెరాస్ మనకు ప్రొవైడ్ చేశారు ఫైవ్ మెగాపిక్సెల్ ఎయిట్ మెగాపిక్సల్ టూ మెగాపిక్సెల్ కాబట్టి కెమెరా వైజ్ అయితే కనుక చాలా డిసప్పాయింట్ చేసింది మీకు అమెజాన్లో రేటింగ్ ఇచ్చినప్పుడు చూడండి మీకు ఎంత దారుణంగా ఉందో రేటింగ్ కానీ త్రీ పాయింట్ ఎయిట్ కానీ త్రీ పాయింట్ టూ ఉంది సో కాబట్టి సో నన్ను అడితే కనుక ఆ మొబైల్ స్కిప్ చేయండి ఆ మొబైల్ ముందు మీకు చాలా మొబైల్స్ ఉన్నాయి ప్లస్ నుంచి ఉంది మనకి ఐక్యూ నుంచి ఉంది సో మంచి మంచి మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఆ మొబైల్ స్కిప్ చేయండి వేరే మొబైల్కి వెళ్ళండి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఓకే సార్ ఈరోజు టాపిక్ ఇది అనమాట మీరు చూసారు కదా ఏ మొబైల్ కొనాలి ఏ మొబైల్ కొనకూడదు అని చెప్పి మీకు క్లారిటీగా డిస్ప్లే వేశాను కాబట్టి మీకు పక్కాగా అర్థమవుతుంది నేను ఈ వీడియో ఎందుకు చేశాను అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చాలామంది కొంతమంది కొన్ని బ్రాండ్లో పడిపోయి ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి చాలా మంది కొనేస్తున్నారు కాబట్టి సో ఈ వీడియో ద్వారా వాళ్ళు కొంత కాస్త కూస్తో కొంత అవగాహన వస్తుందని చెప్పి సో అందుకే వీడియో చేశాను సో నేను ఎవ్రీ మంత్ చేస్తాను ఈ వీడియో లాస్ట్ మంత్ చేశాను చాలా క్లిక్ అయ్యింది అలాగే ఎవ్రీ మంత్ తీసుకొని వస్తాను ఏ మొబైల్ కొనగలదు ఏ మొబైల్ కొనాలని చెప్పి ప్రతి వీడియో మీకు చేస్తూనే ఉంటాను ప్రతి ఎవ్రీ మంత్ కూడా అలాగే మీకు ఎనీ డౌట్స్ ఉంటే కనుక నేను మన కమ్యూనిటీ పోస్ట్లో ఒక పోస్ట్ పెట్టాను మండే ప్రతి మండే నేను ఒక పోస్ట్ ఉంటుంది సో ఆ పోస్ట్ కింద మీకు ఎనీ డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి ఒక వీడియో రూపంలో అంటే సండే ఒక వీడియో రూపంలో మీ ముందుకు వచ్చి మీకు ఆన్సర్లు చెప్తాను పక్కగా ఏ క్వశ్చన్ మిస్ అవ్వను పక్కగా అందరికీ ఆన్సర్ చెప్తాను ఓకేనా సో ఎనీ డౌట్ ఉంటే కనుక సో అక్కడికి వెళ్ళి మీరు కామెంట్ చేయండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ వీడియో కింద మీరు కామెంట్ చేస్తారు నాకు ఒక్కసారి నోటిఫికేషన్ రాదు యూట్యూబ్ ప్రస్తుతానికి నోటిఫికేషన్ ఎవరికి ఇవ్వట్లేదు అలాగే మెసేజ్ వచ్చి చూపించట్లేదు కాబట్టి నేను మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను సో అర్థం చేసుకోండి ఓకే కి ఈరోజు టాపిక్ ఇదనమాట నెక్స్ట్ ముందుకు వస్తాను బాయ్ బాయ్ జై హింద్